గూఢచారి అని ముద్రవేసి కుల్భూషణ్ జాదవ్ కు ఉరిశిక్ష ఖయారు చేసిన పాకిస్తాన్ కు భారత్ మాత్రం బుద్ధి వచ్చేలా సమాధానమిచ్చింది. గుజరాత్ తీరంలో ఇద్దరు పాకిస్తానీ మెరైన్ కమాండోలను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు. సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరిని ఒడ్డుకు చేర్చి వారిని కాపాడారు. మరో ముగ్గురు బోట్ మునక ఘటనలో మృత్యువాత పడ్డారు. వారి మృతదేహాలను పాకిస్తాన్ కు అప్పగించారు. కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్లిన భారత మత్స్యకారుల బోటును పాకిస్తానీ కమాండోలు తరిమారు. అయితే ఆ బోటు కాస్త పాక్ మెరైన్ కమాండోలు ప్రయాణిస్తున్న బోట్ను ఢీకొట్టడంతో అది మునిగిపోయింది. ఘటన గురించి తెలియగానే భారత కోస్ట్ గార్డ్ షిప్ అరెంజేలో స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు మత్స్యకారులను పాకిస్తాన్ విడిచిపెట్టింది. కుల్భూషణ్ జాదవ్ విషయంలో పాకిస్తాన్ కుట్రలకు తెరలేపుతున్నా భారత్ మాత్రం సంయమనంతో హుందాగా వ్యవహరిస్తోంది. ఆధారాలు లేకపోయినా తప్పుడు నేరారోపణతో జాదవ్ కు ఉరిశిక్ష వేయడంపై యావత్ భారతావని భగ్గుమంటోంది. అసలు తీర్పు కాపీని పరిశీలిస్తే గాని బండారం బయటపడదని, ఎఫ్ఐఆర్లో ఏం రాశారో తెలుస్తుందని, ఆధారాలు ఏంటన్నది బాహ్య ప్రపంచానికి తెలియాల్సి ఉందని సీనియర్ న్యాయవాది రామ్ జెట్మలాని అన్నారు. భారత్ విషయంలో పాక్ నీచ బుద్ధి చాటుకుంటున్నా ఇండియా మాత్రం పాక్ గూఢచారుల విషయంలో పద్ధతిగా వ్యవహరిస్తోంది.